టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలను తగ్గించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని యువనేత నారా లోకేష్ అన్నారు. గ్రానైట్ పరిశ్రమను ఆదుకునేందుకు ఏడాదిలోపే చర్యలు ఉంటాయని కూడా అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో నారా లోకేష్ యువగడం పాదయాత్ర 157వ రోజు సాగింది. ఆదివారం మాలిపేడ క్యాంప్ సైట్ లో బస చేసిన లోకేష్ సోమవారం సాయంత్రం తనను కలిసేందుకు వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగారు. నాలుగున్నర గంటల సమయంలో మాలపాడు క్యాంప్ సైట్ నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించారు. చెంచుపాలెం రోడ్లో స్థానికులతో లోకేష్ సమావేశమయ్యారు. యువగళం పాదయాత్ర సందర్భంగా మాలపాడు శివారులో రైతులు ట్రాక్టర్లతో లోకేష్ కి ఎదురెళ్లి స్వాగతం పలికారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఒక కొండపి నియోజకవర్గంలోనే 150 ట్రాక్టర్లు అందించినట్టు రైతులు తెలిపారు. రైతును రాజుగా నిలపాలన్న లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని సైకో ప్రభుత్వ అన్నదాతలను ఉరికమ్మ మెక్కిస్తోందని లోకేష్ అన్నారు. ట్రాక్టర్లతో వచ్చిన రైతులతో లోకేష్ సెల్ఫీ దిగారు. మాలపాడులో గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గ్రామంలో అత్యధికులు టీడీపీ సానుభూతి పరులన్న కక్షతో అభివృద్ధి కార్యక్రమాలు నిలిపివేశారని లోకేష్ ఎదుట వాపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాలపాడు గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అనంతరం మాలపాడులో పాడి రైతులతో లోకేష్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలులో ఉన్న ప్రభుత్వ డైరీని మూసివేశారని, అమూల్ కి పాలుపోయాలని రైతులు ఒత్తిడి చేస్తున్నట్టు తెలిపారు. మూతపడిన ఒంగోలు డైరీ తిరిగి తెరిపించి రైతులను ఆదుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలో పాడి రైతులకు సబ్సిడీలో గేదెలతో పాటు పశు పోషణకు అవసరమైన దానా, సైలేజీ కట్టిని అందించారని, కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాడి రైతులను గాలి కొదిలేశారని రైతులు లోకేష్ ఎదుట వాపోయారు. పాలిచ్చే ఆవుని కాదని తన్నే దున్నని అధికారంలోకి తీసుకొచ్చారని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. జగన్ ప్రభుత్వంలో మూతపడిన ప్రభుత్వ రంగ డైరీలను టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెరిపిస్తామని హామీ ఇచ్చారు. పాడి రైతులకు గతం కంటే మెరుగైన రీతిలో సబ్సిడీలు అందించి ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? పాలు కేవలం అమూల్కే పోయాలని ఇబ్బంది పెట్టట్లేదా? ఊరూరు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అమూల్కే పోయాలని. ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హెరిటేజ్ కే పోయాలని ఇప్పుడు చెప్పారండి. నేను వ్యక్తిగతంగా ఈ మన డైరీని ప్రోత్సహించాలని నా లక్ష్యం. అంటే ఒంగోలు డైరీ, సంగం డైరీ, విశాఖ, విజయ ఇట్లాంటి మన రాష్ట్రానికి చెందిన కోఆపరేటివ్ డైరీని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నా లక్ష్యం. మన డబ్బులు ఎందుకండి పక్క రాష్ట్రంకి పంపించాలి? నేను సూటిగా అడుగుతున్నా, ఇదే భూములు ఇదే ఇన్సెంటివ్ విజయ డైరీకి ఇచ్చుకోవచ్చు కదండి, ఒంగోలు డైరీకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? ఏం మనకు తెలీదా? పాల వ్యాపారం జగన్ గారు పుట్టుకున్న ముందు నుంచే చేస్తున్నారు రైతులు పాడి వ్యాపారం. ఇక్కడ ఆయన కొత్తగా చెప్పేది ఏం లేదు ఇక్కడ. కానీ వేలాది కోట్ల రూపాయల విలువైన ఆస్తులు తీసుకెళ్లి ఏకంగా అమ్ములకి అట్టబెడుతుంది, అది కరెక్ట్గా. అది మనం పన్ను కట్టి దశాబ్దాలుగా చమటూరిస్తే ఆ స్థాయికి వచ్చినాయి. అది ఈయన వచ్చి ఒక్క సంతకంతో చంపేసి ఏదో గుజరాత్కి చెందిన కోఆపరేటివ్ ఇస్తాం మటుకు నేను ఏకభవించను. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చింది వెంటనే మూసేసిన డైరీ మళ్ళీ తెరుస్తాం, లోకల్ని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తలా 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఈరోజు అమ్మ ఒడి అని చెప్పి ఒకే ఒక బిడ్డకు డబ్బులు ఇస్తున్నారు. అంటే మిగతా బిడ్డలు ఇంట్లో కూర్చోవాలా? అట్లా కాదు. ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి డబ్బులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వేయబోతున్నారు. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. మూడోది దీపం. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. నాలుగోది జగన్ గారు ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు పెంచితే చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన వెంటనే మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. సో ఈ 4 కార్యక్రమాలు ప్రత్యేకంగా మహిళల్ని ఆదుకునే దానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ప్రకటించారు. ఇంకా 9 నెలలు ఉపయోగపట్టండి, ఈ సైకో జగన్ పని అయిపోయింది. వచ్చేది మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే,
महाशक्ति कार्यक्रम मेम अमल గ్రానైట్ సమస్యను పరిష్కరించేందుకు టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుందని లోకేష్ అన్నారు. ప్రధాన సమస్య గ్రానైట్ సమస్యలో ఉపాధి కోల్పోతున్నారు. ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, అందరు గవర్నమెంట్ జాబులు రావుగా సార్. మేమందరం ఇట్లా పనిచేసుకుంటా ఉండేవాళ్ళం కదా, నాలాంటి వాళ్ళు కొన్ని వేల లక్షల మంది కార్మికులు. ఈ గ్రానైట్ సమస్యకి మీరు ఏం సొల్యూషన్ ఇస్తారో, మాకైతే మాత్రం పూర్వం చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేశారో అట్లానే గ్రానైట్ సమస్యను మళ్ళీ పునరుద్ధరించాలని మేము ఆశిస్తా ఉన్నాము. దానికి మీరు ఏదో నాకు కరెక్ట్ సొల్యూషన్ ఇవ్వండి సార్. అన్నగారు, మీరు అన్నట్టు ఫ్లోరైడ్ సమస్యతో ప్రజలందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల కిడ్నీలు చెడిపోతాం, కీళ్ళ నొప్పులు వస్తాం, ఇవన్నీ బాగా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే మన చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, మన చెరువుల్లో నుంచి నీళ్లు తీసుకుని ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా ఉచితంగా తాగునీరు అందజేయాలనేది ఒక నిర్ణయం మేము తీసుకున్నాం. సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు అంటే 24 నుంచి 29 వరకు యుద్ధ ప్రాతిపదికగా ఈ కార్యక్రమం చేస్తాం. ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు మేము అందజేస్తాం, అది మీకు డౌట్ వద్దనే వద్దు. దాంట్లో భాగంగా మీరన్నట్టు ఇప్పుడు వెలగోడు ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తేనే మన ప్రాంతాన్ని కూడా తాగునీరు అందజేయగలుగుతాం. సో వచ్చిన వెంటనే పెండింగ్ పనులను కూడా యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేసి ప్రత్యేకంగా మన వెస్టర్న్ తాలూక్స్ కి నీరు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకో పక్కన మీరు అన్నారు పట్టాలు. ఈ ప్రభుత్వంలో ఉన్న వైకాపా నాయకులందరూ పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు చేస్తున్నారు, మీకే తెలుసు. వాగులు వంకలు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తున్నారు, దానివల్ల రాబోయే తరాలు ఇబ్బంది పడుతున్నాయి. సో మీరు అడిగిన మేరకు ఏదైతే ఈ పట్టాలు అందజేయాలనేది మీరు ఒక కోరిక ఉందో ఆ వివరాలన్నీ ఒకసారి నేను కనుక్కుంటాను. అది ఏ భూమి ఏంటి, అది ఎలా మార్చాలనేది నేను పెద్దయిన స్వామి గారితో చర్చించిన తర్వాత తప్పనిసరిగా ఆ కార్యక్రమం కూడా మేము చేపడతాం. చివరిగా మీరు గ్రానైట్ పరిశ్రమ గురించి కూడా మాట్లాడారు. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రానైట్ పరిశ్రమపైనే పెద్ద ఎత్తున ఆధారపడింది. ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది మన జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ. అలాంటిది కరెంటు ఛార్జీలు పెంచారు, పన్నులు విపరీతంగా పెంచారు. ఇప్పుడు ఏకంగా గ్రానైట్ పరిశ్రమని ఆంధ్ర రాష్ట్రం నుంచి గెంటేసే పరిస్థితి వచ్చింది. పక్క రాష్ట్రాల్లో మనందరూ బాగున్నారు, కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే పాత గ్రానైట్ పాలసీ మళ్ళీ తీసుకొస్తాం, మూసేసిన గ్రానైట్ ఫ్యాక్టరీలని మొదటి 100 రోజుల్లో తెరిపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. లోకేష్ తన ప్రసంగంలో కరెంటు ఛార్జీల వ్యవహారాన్ని ప్రస్తావించారు. 5 ఏళ్ల కాలంలో పద్ధతి ప్రకారం విద్యుత్ ఛార్జీలను పూర్తిగా తగ్గిస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా కరెంటు ఛార్జీలు పెరిగినాయండి? మీరందరూ ఒకసారి ఆలోచించండి, కరెంటు ఛార్జీలు ఏనాడైనా పెరిగినా? ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 9 సార్లు కరెంటు ఛార్జీ పెంచారండి. ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు గారు 2019లో గెలుచుంటే బాబు గారు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, అదేనంటే మీ మోటార్లకి సోలార్ ప్యానల్ బిగిద్దాం, ఉచితంగా బిగిద్దాం, మీరు వాడిన సమయంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుని మళ్ళీ గ్రిడ్కి తీసుకుంటే బాగుంటుంది అనేది ఆయన విజన్. కానీ జగన్ వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం వదిలిపెట్టేశారు. ఇంకో పక్కన రెన్యూబుల్ ఎనర్జీ అంటే విండ్, గాలి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ కానీ ఎండ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ కానీ ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు, PPL క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఈరోజు రైతులపైన సామాన్యులపైన భారం పెరిగింది. బాబు గారు ఇప్పటికే చెప్పారు, రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే 5 సంవత్సరాలు ఒక పద్ధతి ప్రకారం కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అది 1. 2, రైతాంగాన్ని నేను పిలిపిస్తున్నానండి. ఇప్పుడు వీళ్ళు వచ్చి సంతకాలు పెట్టించుకుంటున్నారు, ఏమని మీ మోటార్లకి మీటర్ బిగిస్తారని. ఇది ఎలా ఉంటుందంటే గ్యాస్ సబ్సిడీలాగా ఉంటుంది. గ్యాస్ 200 రూపాయలు ఉన్నప్పుడు సబ్సిడీ 65-70 రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు అదే గ్యాస్ బండ 1300 రూపాయలు అయింది, సబ్సిడీ పడుతుందా? పడుతుందా? లేదు. అదే రేపు వచ్చి మన మోటార్లకు మీటర్లు బిగిస్తే ఇదే కాబోతుంది. ముందల సబ్సిడీ ఇస్తానంటారు, తర్వాత సబ్సిడీ ఎత్తేస్తారు. అందుకే రైతాంగాన్ని పిలిపిస్తున్నా, ఎవరినో వచ్చి మీటర్ బిగిస్తే అది పగలగొట్టండి, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ.
తిమ్మపాలెంలో పాస్టర్లు లోకేష్ ను కలిసి వారి సమస్యలు చెప్పుకున్నారు. పాస్టర్లకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరారు. ప్రార్థనా మందిరాలకు ప్రహరీ గోడలు నిర్మించాలని, 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. పాస్టర్ల సమస్యలు టీడీపీ ప్రభుత్వంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తిమ్మపాలెంలో లోకేష్ ని గ్రామస్తులు కలిసి సమస్యలపై వినతి పత్రం అందించారు. తాతల కాలం నాటి సాగు చేసుకుంటున్న అటవీ పోరంబోకు భూములను జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు దౌర్జన్యంగా కబ్జాలు చేస్తున్నారని లోకేష్ ఎదుటా వాపోయారు. వైసీపీ నాయకుల చర్యలతో స్థానికంగా ఉపాధి కోల్పోయినట్టు చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం అంకిరెడ్డిపాలెం, భోగనంపాడు, చెరుకూరివారిపాలెం, చెరువుకొమ్ముపాలెం గ్రామాల ప్రజలతో లోకేష్ సమావేశమై స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 157వ రోజు యువగళం పాదయాత్ర ముగించుకుని చెరుకూరివారిపాలెం వద్ద ఏర్పాటు చేసిన క్యాంప్ సైట్ లో లోకేష్ రాత్రికి బస చేశారు.